హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ముందుగా బ్లౌజ్కి నడుం భాగం మనం కింద బార్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వెనక భాగానికి బెల్ట్ భాగం వెనక తీసుకోవాలి. కింద నడుం భాగానికి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ బెల్ట్ ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల మనకి నడుం భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఎక్స్ట్రా వేరేది వేసుకోవాలి. ఇప్పుడు 2 కచ్చు భాగాలని ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వెనక భాగానికి వేసుకోవాలి. బార్డర్ దగ్గర నుంచి మనం మధ్య భాగం వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక భాగం డీప్ భాగాన్ని మనకి ఇది ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి. విధంగా మనకి ఇక్కడ నుంచి పట్టుకొని మనం మెడ భాగానికి షోల్డర్ దగ్గర ఈ విధంగా పైకి కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనకి మెడ భాగం జారకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఖర్చు భాగానికి తీసుకోవాలి. విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి అంటే షోల్డర్ ఎంత అయితే ఉందో అంతవరకు స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తున్నాను లూజు. ఇప్పుడు మనం ఖర్చు భాగానికి పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చంక భాగం మనకి ఎంతైతే ఉందో చంక భాగం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి అంటే డీప్ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి గీసుకోవాలి. మనకి ఇది కటింగ్ కోసం, ఈ పాయింట్ స్టిచ్చింగ్ కోసం. విధంగా 2 మార్కింగ్స్ చేసుకోవాలి. విధంగా మనకు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు చూసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి మనం కిందకి ఈ విధంగా లోతు తీసుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసే ముందు చంక భాగం చాలామందికి టైట్ అవుతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు, వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం చంక భాగాన్ని ఈ విధంగా చూసుకోవాలి. మనం ఈ విధంగా కరెక్ట్గా మనకు సరిపోయినప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు నడుం భాగం ఇక్కడ నుంచి ఎంత అయితే ఉందో కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు తక్కువైనట్లయితే కొంచెం మార్కింగ్ చేసుకోవచ్చు మళ్ళా. ఇప్పుడు మెడ భాగం, చిన్న మెడ భాగం కావాల్సిన వాళ్ళు చిన్నగా ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. అదే పెద్ద భాగం మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం లోతు తీసుకోవచ్చు, కింద నుంచి ఈ విధంగా లోతు తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి. మనకి పైనుంచి చిన్న మెడ కాబట్టి పైనుంచి తీస్తే సరిపోతుంది మెడ భాగం. ఇప్పుడు మెడ భాగం సరిపోతుంది లేదో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేయకముందే మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మెడ భాగం కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి.
ఇప్పుడు మనం కింద నడుం భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. అది మనం అటాచ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి అటాచ్మెంట్ అని తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో చూసుకొని వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి పొడుగు ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ డాట్స్ సన్నగానే వేసుకోవచ్చు. ఇంకా బాగా లూజ్ అయినప్పుడు మాత్రం కొంచెం వెడల్పుగా ఇంకొకసారి వేసుకోవచ్చు టైట్ చేసుకోవడం కోసం. ఈ విధంగా వెనక భాగానికి రెండు వైపుల ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము భాగం దగ్గర మనం కొంచెం పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంతైతే పొడవు ఉందో ఒకసారి ఉక్సుల భాగంతో చూసుకోవాలి. మనం షోల్డర్ పైనుంచి ఈ ఖర్చు భాగం దగ్గర నుంచి మధ్యకి పట్టుకోవాలి. ఈ కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాకుండా చూసుకొని పట్టుకోవాలి. విధంగా మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు కింద భాగాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఈ విధంగా మనం సరిపోయినప్పుడు మనం ఎదర భాగానికి మార్కింగ్ చేసుకోవచ్చు. మన ఎదర భాగానికి ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి ముక్కని. ఇప్పుడు ఈ వెనక భాగాన్ని ఎదర భాగానికి ఈ విధంగా క్రాస్గా వేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ పైకి వస్తుందా పైకి మార్కింగ్ చేసుకోవాలి. విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. విధంగా ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో చూసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం దగ్గర ఈ విధంగా ఇది ఎంతైతే ఉందో ఈ విధంగా వేసి చూసుకోవాలి. అంటే ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా బాక్స్లో వేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రంట్ వైపు ఈ విధంగా స్క్వేర్లో కూడా వేసుకోవచ్చు, లేదా రౌండ్ నచ్చిన వాళ్ళు రౌండ్ వేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకొని కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సరిపోతుంది లేదా మెడ భాగాన్ని మరొకసారి చూసుకోవాలి. మనం కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ పైకి కొంచెం కటింగ్ కోసం తీసుకుంటే సరిపోతుంది, కిందకి ఉక్సుల భాగానికి తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి ఏ విధంగా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వరకు. ఇప్పుడు లోతు ఎక్కడ వరకు తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగాన్ని నుంచి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా వేసుకొని ఇది ఎంతైతే ఉందో లోతు భాగం అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళైతే ఈ పైనుంచి సరిపోతుంది మార్కింగ్ లోతు భాగం. అదే లావుగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి ఈ విధంగా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది లేకపోతే. ఇప్పుడు మనం నడుం భాగం వైపు వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక భాగానికి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ చంక భాగం ఈ సన్నగా తీసుకోవాలి. ఇక్కడ వరకు మనం ఈ కార్నర్కి వచ్చేసరికి కొంచెం హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైకి వచ్చేసరికి బాగా సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం కొంచెం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చంక భాగానికి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి ముడతలు రాకుండా ఉంటాయి చంక భాగం. ఇప్పుడు మనం షేప్ మొక్కు తీసుకోవాలి. ఇప్పుడు షేప్ మొక్కు తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ ఉక్సుల భాగంతోనే షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కొంచెం మార్కింగ్ గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ని మనకి నడుము భాగం వైపు కూడా మనకి ఈక్వల్గా ఉండవు. నడుము భాగం వైపు కొంచెం తగ్గించి వేసుకోవాలి మార్కింగ్. ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. కొంచెం మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు రెండు చెప్పును కానీ మూడు మూడు చెప్పును తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి చెప్పును రెండు తీసుకోవాలి. వేరే కలర్ అయినా వెనక భాగానికి వేసుకోవడానికి ఈ విధంగా రెండు రెండు చెప్పులు తీసుకోవాలి తక్కువ ఉన్నట్లయితే. ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనకి మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం ఉక్సుల భాగంతో మనకి ఎంత అయితే ఉందో పొడవు, డాట్ పొడవు అంతవరకు వేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగం పోతుంది కాబట్టి గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవి మరీ పొడవు అయితే మరీ షేప్ తేడా వచ్చేస్తుంది కాబట్టి చూసి మార్కింగ్ చేసుకోవాలి, సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద భాగానికి ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. మనకు డాట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అయితే ఉందో డాట్ లూజ్ అంతవరకు చూసుకోవడం కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు ఇప్పుడు మధ్యలో డాట్ నుంచి ఇది ఎంత పొడవు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా మనకి సన్నగా ఉండేవాళ్ళు అయితే వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు. లాగు ఉండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి ఈ భాగాన్ని, లేదా టైట్ అయిపోతుంది. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇది కూడా ఎంత అయితే పొడవు ఉందో అంతవరకు చూసి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఈ విధంగా కూడా కొంచెం బాక్స్లో వేసుకున్నట్లయితే అర్థమవుతుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ భాగం ఈ డాట్ భాగం లోపలికి పోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా షేప్ సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కు తీస్తున్నాను. ఓపెన్ సైడ్ ముక్కులు రెండు తీసుకోవాలి, ఒకటి తాళ్ళు భాగానికి ఒకటి ఉక్సుల భాగానికి ఒకటి. ఈ
ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. టూ హ్యాండ్స్ కోసం ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఉంచుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా విధంగా. అదే మాత్రం లైనింగ్ బ్లౌజ్ ఉన్నట్లయితే మనకి తక్కువ తీసుకోవచ్చు. కొంచెమే ఖర్చు బాగా ఉంటుంది కాబట్టి, వెనక్కి తిప్పేస్తాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం కొంచెం ఎక్కువ ఉంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు భాగానికి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చేతి భాగం పొడవు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. లేదా ఈ ఖర్చు భాగాన్ని పైకి ఈ విధంగా కూడా పెట్టుకొని ఎంతైతే ఉందో ఖర్చు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఈ విధంగా చంక భాగానికి ఎంతైతే ఉందో అంతవరకు లూజ్కి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగాన్ని పైకి వేసుకొని ఆ ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతో లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనం పైనుంచి 1 ఇంచ్ వరకు మనం లోత్ తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్య భాగానికి రావడం కోసం మనం ఈ షోల్డర్ మధ్య నుంచి వేసుకోవాలి మనం ఈ డాట్ కటింగ్కి. అది తెలుసుకోవడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు మనం కట్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మెడ భాగానికి ముక్కులు తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడభాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి మెడభాగానికి. ఇప్పుడు ఈ మెడ ముక్కలు ఎప్పుడు కూడా మనం క్రాస్గానే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ రాంగ్ రైట్ సైడ్స్ రెండు కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కూడా ఎదురు బదురు వేసుకోవచ్చు. ఈ విధంగా రైట్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం లోత్ తీసుకోవాలి విధంగా. ఈ విధంగా తీసుకోవడం వల్ల చంక భాగానికి ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ భాగం ఇప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. బెల్ట్ భాగం కోసం ఈ విధంగా సన్నగా తీసుకోవచ్చు 1 ఇంచ్ ఉండే విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.